ఆతిథ్యంలో ఆదర్శవంతులు, ఆతిథ్యంలో ఆదర్శవంతులు అనే ఒక మంచి సందేశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఆతిథ్యం ఈరోజు మన పాఠం. ఆతిథ్యం ప్రియమైన దేవుని వారలారా, పూర్వకాలంలో దేవుని పిల్లలైన వారు అనగా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలైన వారు ఆతిథ్యం చేసేవారు. ఎవరికి అంటే పరదేశులకు, బాటసారులైన వారిని వారి ఇండ్లలో చేర్చుకొని వారికి చక్కగా భోజనం, వారికి ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసేవారు. అలా చేస్తూ మేము దేవుని పిల్లలమని సమాజానికి వారు తెలియపరుచుకునేవారు. ఆతిథ్యం చేయడం అంటే అనుకోకుండా ఎవరైనా మన ప్రాంతానికి వచ్చినప్పుడు, లేకపోతే దేవుని సేవకులు, దేవుని పిల్లలైన వారు మన గృహానికి వచ్చినప్పుడు వాళ్ళని మన ఇంట్లో చేర్చుకొని వారికి త్రాగటానికి నీళ్ళిచ్చి వారికి భోజనం పెడితే, వారిని మనం ఇంట్లో చేర్చుకుంటే అదే వారికి మనం చేసే ఆతిథ్యం. ఆతిథ్యం నిజంగా మనమంతా పరదేశులమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన పరదేశులైన మనకు దేవుడు ప్రతిరోజు భోజనం పెడుతున్నాడండి. ఈరోజు మనం ఆహారం తిని ఈ భూమి మీద బ్రతుకుతున్నాము అంటే అది దేవుని దయ, దేవుని కృప వలన, దేవుని సహాయం వలన మాత్రమే ఈరోజు మనం కాస్తంత భోజనం చేసి ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నాం. మనం బ్రతుకుతున్నాము అంటే, ప్రాణాలతో ఉన్నాము అంటే దీనికి ఆధారం దేవుడేనండి. ఆయన సకాలంలో మనకు వర్షాలు కురిపించి పంటలు పండేటట్టుగా ఆయన మనకు సహాయం చేసి ఆహారంతో మన కడుపు నింపుతున్నాడు దేవుడు. దేవుడు కోరుకునేది ఒకటే, నేను మీకు సహాయం చేశాను కదా, మీరు కూడా నా పిల్లలైన వారికి సహాయపడండి. అవసరంలో ఉన్న వాళ్లకు, ఆపదలో ఉన్న వాళ్ళకి మీ చేతనైనంత మీరు సహాయం చేయండి. అతిథులను ప్రేమించండి, అతిథి మర్యాద జరిగించండి, అతిథి ప్రియులుగా మీరు ఉండండి, అతిథులకు ఆతిథ్యం చేయండి. ఇది దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు. ప్రియులారా, దేవుని పిల్లలుగా, దేవుని మనసిరిగిన వారంగా మనం ఇతరులకు, దేవుని పిల్లలైన వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దావీదు గారు దేవుని గురించి కొన్ని మాటలు బైబిల్లో రాశారు. ఒకసారి కీర్తనల గ్రంథం, ఆయన వ్రాసిన కీర్తనలు 23 అధ్యాయము 1-2 వచనాలు చూడగలిగితే అక్కడ దావీదు గారి మాటలు మనకు కనిపిస్తాయి. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చూసారా, నిజంగా దేవుణ్ణి బట్టి ఎంత అతిశయిస్తున్నాడు దావీదు గారు. ఆయన నాకు తోడుగా ఉంటే నాకు కొరతలు లేవు, నాకు ఏ కొదువ లేదు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. మంచి పచ్చిక ఉన్న చోట్లకు తీసుకెళ్తున్నాడు, శాంతికరమైన జలాలున్న చోటుకు నన్ను తీసుకెళ్తున్నాడు అంటూ క్రిందికొస్తే 5 వచనంలో, నా శత్రువుల ఎదుట కూడా నాకు ఆయన భోజనమును సిద్ధపరుస్తున్నాడు అంటున్నాడు. చూశారండి, నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనమును సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే దేవుడేనండి. ఆయన మనకు భోజనం పెడుతున్నాడు, ఆయన మనకు ఆహారం ఇస్తున్నాడు, ఆయన గుప్పిలు విప్పి ప్రతి దినము మనకు సహాయం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడండి మన దేవుడు.
ఆయన మంచితనాన్ని గురించి ఆయనలో ఉన్న మంచి లక్షణాల గురించి చెప్పాలి అంటే రోజులు సంవత్సరాలు సరిపోవు, మన జీవితం సరిపోదు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు మన తండ్రి. ఆయన పిల్లలుగా మనం కూడా ఏమండి ఇబ్బందిలో ఉన్న వారిని చేరదీసి మనం సహాయపడేవాళ్ళుగా అతిథులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో సహాయం అడిగిన ప్రతి ఒక్కళ్ళకు ఆయన సహాయపడ్డాడు. ఆయన దగ్గరకు వచ్చి నాకు ఆరోగ్యం లేదు అంటే వాళ్ళని స్వస్థపరిచాడు, మేము అవసరంలో ఉన్నాము అంటే వాళ్ళ అవసరాలు ఆయన తీర్చగలిగాడు. వాళ్ళంతా ఎంతోమంది వేల మంది యూదులు వాక్యం వినడానికి వస్తే వాళ్ళ కడుపు నింపి పంపించాడండి. శిష్యులను పిలిచి ఒక సందర్భంలో 3 దినముల నుండి వారు నా యొద్ద వాక్యం వింటూనే ఉన్నారు, వారు మార్గంలో మూర్చిల్లి పడిపోతారు కనుక వాళ్ళకు భోజనం పెట్టి పంపండి. వారి దగ్గర ఆహారం లేని పరిస్థితుల్లో ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే వాటిని ఆశీర్వదించి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని వారికి ఇవ్వగా 5000 మంది పురుషులు ఆకలి తీర్చుకున్నారన్న సంగతి మనం బైబిల్లో చూస్తున్నాం. నిజంగా ప్రియులారా, మన తండ్రి లాంటి మనసు, యేసుక్రీస్తు వారి లాంటి మనసు మనకు ఉండాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒక మంచి మాట చెప్పారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం అందరు చూడండి. మత్తయి 10వ అధ్యాయము 40 నుండి రైట్. మిమ్ములను చేర్చుకొనువాడు శిష్యులను అపోస్తులను సమాజంలోనికి పంపిస్తూ వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఆహారం కోసం దిగులు పడాల్సిన అవసరం లేదు, మీ అవసరాల కోసం బాధపడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాక్యం చెప్పడానికి, సమాజంలో సువార్తను ప్రకటించడానికి మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్టే. చూశారండి, మనం ఎవరైనా దేవుని సేవకులు మన ఇంట్లో పెట్టుకుంటే ఎవరిని పెట్టుకున్నట్ట? యేసుక్రీస్తు వారిని. అంతేకాదు, ఆయనను పంపిన తండ్రిని కూడా మన ఇంట్లో చేర్చుకున్న వాళ్ళం అవుతున్నామని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నిజంగా ఈ మాట మనకు అర్థమైతే దేవుని పిల్లలైన వారిని, దేవుని సేవలో కష్టపడుతున్న వారిని మన గృహాల్లో మనం చేర్చుకోవటం మనకెంత ఆశీర్వాదం, మనకెంత దీవెన. చాలామంది సేవకులను వాళ్ళ గృహాల్లో పెట్టుకోవడానికి, వాళ్ళకు ఆతిథ్యం చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు. కొంతమంది బాధపడతారు, దేవుని మనసెరిగిన వారు ఆతిథ్యం చేస్తే దేవుడు ఎంతగా దీవిస్తాడో తెలిసిన వారు వెంటనే సేవకుల్ని గృహాల్లో చేర్చుకొని వాళ్ళకు ఆతిథ్యం చేస్తారు. నిజంగా ఒక సేవకుని మనం మన ఇంట్లో చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే ఎవరికి చేసినట్ట? యేసుక్రీస్తు వారినే చేర్చుకున్నట్ట. అంతేకాదు, అదే సమయంలో క్రీస్తుతో పాటు తండ్రిని కూడా చేర్చుకున్నవాడవుతున్నాడు. తర్వాత చదవండి. ప్రవక్త అని అంటే, ప్రవక్త అంటే దేవుని మాటలు చెప్పేవాడు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త యొక్క ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా ఖచ్చితముగా నేను మీతో చెప్తున్నాను అనగండి. ఇదే కదండి ఆతిథ్యం అంటే దేవుని పేరట ఎవరైనా దేవుని సేవకులు, దేవుని పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళను గృహంలో చేర్చుకొని వాళ్లకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, చన్నీళ్ళకే ప్రతిఫలం ఉందంట, మరి భోజనం పెడితే, వాళ్ళకి ఇంట్లో ఉండడానికి అవకాశం ఇస్తే ఎంత ప్రతిఫలం ఉంటుందండి, ఎంత ప్రతిఫలం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. ఆతిథ్యంలో ఎంత ఆశీర్వాదం ఉంది, ఎంత గొప్ప ప్రతిఫలం ఉంది. దీనిని ఎరిగిన దేవుని పిల్లలు ఒకనాడు ఆతిథ్యం చేయడానికి ఆరాటపడేవాళ్ళండి. ఎందరో బైబిల్ గ్రంథంలో ఆతిథ్యం చేసిన వాళ్ళు ఈరోజు మనకు ఆదర్శప్రాయులుగా మనకు కనబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా,
నిజంగా దేవుని పిల్లలను మనం చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్లే. గిన్నెడు చన్నీళ్ళు వాళ్ళని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉందట. మరి వాళ్ళ అవసరాలు తీరిస్తే, వాళ్ళకు భోజనం పెడితే, వారిని మన కుటుంబంలో ఉంచుకుంటే ఎంత గొప్ప ప్రతిఫలం, ఎంత గొప్ప ప్రతిఫలం ఉంటుంది ఆలోచించాలి. సంఘంలో ఎవరైనా అధ్యక్ష పదవిని చేపట్టాలి అంటే దేవుడు సంఘంలో ఏమండి అధ్యక్షులకు పెట్టినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయండి. సంఘ పెద్దలుగా, సంఘాన్ని నడిపించే నాయకులుగా, కాపరులుగా ఎవరైనా కొనసాగాలి అంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో తెలుసా చెప్తున్నాడు దేవుడు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3:2 నుండి చూడండి ప్రియులారా. 2 నుండి అధ్యక్షుడగు వాడు ఎలా ఉండాలట? నిందారహితుడును. అధ్యక్షుడు అంటే సంఘ పెద్దలు, సంఘానికి నాయకులైన వారు. అధ్యక్షుడు అంటే సంఘ పెద్ద. పౌలు గారు ఒక సందర్భంలో ఎఫెసు నుండి సంఘ పెద్దలని అందరిని పిలిపించుకొని దేవుడు తన స్వరత్తమిచ్చి సంపాదించిన సంఘమును తన సంఘమును కాయుటకు మిమ్మలను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందకు మీరు మాదిరులుగా ఉండండి, వారిని కాపాడండి అన్నాడు. అధ్యక్షులు అంటే సంఘ పెద్దలు. అపోస్తుల కార్యములు 20:28 వెళితే అక్కడ చెప్తున్నాడు చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో అన్నాడు చూడండి. దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో, ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే ఎఫెసు నుండి సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. అక్కడ అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి ఎవరిని పిలిపించాడండి? ఎవరిని పిలిపించాడు? సంఘపు పెద్దలను పిలిపించి వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను. ఎవరిని పిలిపించాడు? సంఘపు పెద్దలను పిలిపించి వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్రిందకు వస్తే 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో. అధ్యక్షుడు అంటే సంఘ పెద్ద. అర్థమైందా? అధ్యక్షుడు అంటే సంఘ పెద్ద. అది మీకు అర్థం కావడానికి నేను అపోస్తుల కార్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళాను. అపోస్తుల కార్యాల్లో ఉన్న మాటలు ఇప్పుడు మనం తిమోతి మొదటి పత్రిక 3:2 అధ్యక్షులు అంటే సంఘ పెద్దలుగా ఉండబోయే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్తున్నాడు. అధ్యక్షుడగు వాడు నిందారహితుడుగా ఉండాలి. ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అంటలేం చేయని మాట, అతిథి ప్రియుడు. సంఘ పెద్దగా ఎవరైనా సంఘంలో కొనసాగాలి అంటే అతను ఎలాంటి లక్షణాలు, ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి అంటే అతను అతిథి ప్రియుడుగా ఉండాలి. ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడండి అక్కడ 20 పైచిల్లర ఉన్నాయి. అక్కడ మీరు చూస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉండాలట. ఎక్కడైతే తీతు పత్రికలోనైతే చెప్పినవన్నీ 20 చిల్లర ఉంటాయండి. ఎన్ని అర్హతలు ఉండాలి? వాటిలో ఒక అర్హత ఎవరట? అతిథి ప్రియుడు. అతిథులుగా ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని చక్కగా ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం చేయాలి. కొంతమంది చూడండి ఎవరైనా దేవుని పిల్లలు వస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ఎప్పుడు పోతాడరా బాబు అన్నట్టుగా చూస్తారు. రావడమే ఆలస్యం, ఎప్పుడు పోతాడు అన్నట్టుగా చూస్తారు. చాలా ఇబ్బంది పడుతుంటారు ఎవరైనా దేవుని పిల్లలు వచ్చినప్పుడు. దేవుని సేవకులు ఎవరైనా అనుకోకుండా వాళ్ళ గృహాల్లోకి వచ్చినప్పుడు బాధపడతూ ఉంటారండి. అలాంటి సందర్భాలు నేను కూడా చూశాను. కానీ దేవుని పిల్లలకు ఎంత మంచి మనసు ఉండాలంటే ఏమండి అతిథి ప్రియులుగా ఉండాలట. సంఘ పెద్దలకు అతిథి ప్రియుడు. అతిథులను ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి చక్కగా మంచి ఏర్పాట్లు, వాళ్ళకి ఏమండి చక్కని భోజనం, అతిథులుగా వచ్చిన వారికి వాళ్ళకు ఉండడానికి ఏర్పాట్లు,
ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నవాడు అవుతాడు. ఈ విషయం మనకు అర్థమైతే నిజంగా దేవుని పిల్లలు మన యొద్దకు వచ్చినప్పుడు ఎంత ఆనందపడాలి. ఎందుకంటే ఆశీర్వాదం మన సొంతం అయ్యే దినం అది. ఆలోచించండి ప్రియులారా, కొంతమంది బంధువులు వస్తే చాలా ఆనందపడతారు. బంధువులు వచ్చారనుకోండి, ఎంతో కాలం తర్వాత వచ్చారని చెప్పి ఎంత ఆరాటం అంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందం. వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చే లోపల ఏదో ఒకటి తయారు చేసి పెట్టేస్తారు. ఏదో ఒకటి పెట్టాలి, వాళ్ళ కడుపు నింపాలి. ఏమండి, మన రక్త సంబంధుల కంటే మనకు ఎవరు ముఖ్యమో తెలుసా? దేవుని పిల్లలు. మన రక్త సంబంధుల కంటే, మన బంధువుల కంటే దేవుని పిల్లలైన వారు మనకు చాలా ప్రాముఖ్యం అండి. బంధువులకు స్పందించనంతగా మనం దేవుని పిల్లలైన వారు మన ఇంటికి వస్తే అంతగా స్పందించి వాళ్ళకు మనం ఆతిథ్యం చేయగలగాలి. ఆతిథ్యం చేయగలగాలి అంటే సంఘ పెద్దగా ఉండాలంటే ఎలా ఉండాలి? అతిథి ప్రియుడుగా ఉండాలి. అతిథులను ప్రేమించి తన ఇంట్లో చేర్చుకొని ఆతిథ్యం చేసేవాడుగా ఉండాలి. సంఘంలో ఎవరైనా ఏమండి ఎవరినైనా భర్తలను పోగొట్టుకున్న వాళ్ళని విధవరాళ్ళుగా చేర్చుకుని వాళ్ళకు సహాయం చేయాలంటే వాళ్ళకు కూడా అర్హత ఉండాలట. ఎవరైనా సంఘంలో ఏమండి దేవుని సంఘంలో ఉండి భర్తలను పోగొట్టుకుంటే వాళ్ళని సంఘం విధవరాళ్ళ లెక్కలోకి తీసుకోవాలి అంటే, వాళ్లకు సహాయపడాలి అంటే సంఘం వాళ్లకు కూడా కొన్ని అర్హతలు ఉండాలని దేవుడు చెప్పాడు. అందులో మనం చూస్తే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. 9వ వచనం నుండి 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక తన బ్రతుకు కాలంలో ఒక్క పురుషునికే భార్య అయి ఉండాలి, సత్క్రియలకు పేరు పొందిన స్త్రీ అయి ఉండాలి, పిల్లలను చక్కగా తన బ్రతుకు కాలంలో దేవుని మార్గంలో పెంచినదై ఉండాలి, పరదేశులైన వారికి. ఎవరికండి? పరదేశులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే దేవుని పిల్లలను చేర్చుకొని ఆతిథ్యము చేసినదై పరిశుద్ధుల పాదములను కడిగి శ్రమపడి, దేవుని పనిలో ఎవరైతే శ్రమ పడుతున్నారో వారికి సహాయము చేసినదైతే, అమ్మా ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదైతే, అంటే సంఘంలో ఎలాంటి మంచి పని జరుగుతున్నా నేనే ఉండాలి ముందు, నేనే చేయాలని అలా చేసిన స్త్రీ అయితే ఆమెను మాత్రమే విధవరాండ లెక్కలో చేర్చుకోవాలి. చూసారా, ఇన్ని చేయాలట. సంఘంలోనికి వచ్చిన తర్వాత భర్తను పోగొట్టుకుంటే భర్తను పోగొట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని విధవరాండ లెక్కలో తీసుకోకూడదట. ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదంటే పైకి ఉండాలి. 60 సంవత్సరాలకు తక్కువ ఉండకూడదంటే పైకి ఉండాలి. వాళ్ళను మాత్రమే విధవరాళ్ళ లెక్కలో తీసుకోవాలా? మళ్ళా తన భర్త ఉన్న కాలంలో, తనకు శక్తి ఉన్న కాలంలో, అంటే 60 ఏండ్ల లోపులో ఆమె ఏం చేసినదై ఉండాలి? సత్కార్యాలు చేసినదై, పిల్లలను చక్కగా దేవుని మార్గంలో పెంచినదై, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చినదై, పరిశుద్ధులకు పాదాలు కడిగిన, అంటే అంత తగ్గింపు కలిగినదై ఒకవేళ ఉండగలిగితే, ప్రతి విధమైన సత్కార్యములలో ముందుండే స్త్రీ అయితే ఆమెను 60 సంవత్సరాల తర్వాత విధవరాండ లెక్కలోకి తీసుకొని సంఘము వాళ్లకు సహాయపడాలని దేవుడు చెప్తున్నాడండి. ఆతిథ్యం ఎంత ప్రాముఖ్యం ఆలోచించండి. ఆతిథ్యం అనేది చాలా అవసరం అండి. దానివల్ల ఎంత మేలు, ఎంత గొప్ప ప్రతిఫలం. బైబిల్లో కొన్ని మంచి మాటలు చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండండి. చూసారా, అంటే దేవుని పిల్లలైన వారికి దేవుడు చెబుతున్నదేంటి? శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచూ ఉండండి. సంఘ పెద్దలు ఆతిథ్యం ఇవ్వాలి, సంఘములో ఉన్న స్త్రీలు ఆతిథ్యం ఇచ్చేవారై ఉండాలి, సంఘమంతా ఆతిథ్యం చేసేవాళ్ళై ఉండాలి శ్రద్ధతో. ఏమన్నాడండి? శ్రద్ధతో. కొంతమంది చేస్తారండి ఆతిథ్యం చాలా శ్రద్ధగా. దేవుని పిల్లలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ బంధువుల కంటే ఎక్కువగా
ఈరోజు దేవుని పిల్లలు వచ్చారు, వీళ్ళకి చెయ్యాలి. ఎందుకంటేనండి, మన రక్త సంబంధులకు చేస్తే వాళ్ళు రేపు పరలోకంలో ఉంటారో లేదో మనకు తెలియదు. మనతో యుగయుగాలు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, కానీ దేవుని పిల్లలకు చేస్తే వాళ్ళు మనతో యుగయుగాలు ఉంటారండి. ఇక్కడ సంఘంలో మనతో ఉంటారు, ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత యుగయుగాలు దేవునితో ఏమంటే మనతో కలిసి వాళ్ళు ఉంటారు. నిజంగా మనం ఎవరికైనా ఆతిథ్యం చేస్తే పరలోకంలో ఏమంటే వాళ్ళు మనతో ఉంటే ఎప్పుడు మనం చేసిన ఆతిథ్యాన్ని వాళ్ళు నిజంగా మెచ్చుకుంటూ ఉంటుంటే ఎంత ఆనందం అండి. ఏమండి, పలానప్పుడు మేము దేవుని పని జరిగించడానికి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు మమ్మల్ని మీ బంధువుల కంటే ఎక్కువగా చూశారు, మా అవసరాలు తీర్చారు, మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు, మాకు భోజనం పెట్టారు, చాలా చేశారండి. అది చేసినందుకు మీరు ఈరోజు మాతో కూడా ఉన్నారండి. మేము దేవుని పనికి వచ్చాం, దేవుని పని చేసినందుకు మాకు పరలోకం ఇస్తే, మాకు ఆతిథ్యం చేసినందుకు మిమ్మల్ని దేవుడు పరలోకానికి తెచ్చాడని చెబుతుంటే యుగయుగాలు మనకి ఎంత ఆనందం ప్రియులారా. ఏదో పోతుందన్నట్టుగా బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి ఎంత ఇచ్చాడండి, దేవుడిచ్చిన దాంట్లో మనం ఎంత చేస్తున్నామండి. కొంచెం చేస్తేనే ప్రతిఫలం ఉందట. గిన్నెడు చన్నీళ్ళంటే మీరు అర్థం చేసుకోండి, ప్రతిఫలం అనేది ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది, గిన్నెడు చన్నీళ్ళ దగ్గర నుండి పరలోకంలో ప్రతిఫలం ఆరంభమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, శ్రద్ధతో చేయాలట. ఆ చేసేది కూడా ఎలా చేయాలి, శ్రద్ధతో ఆతిథ్యం చేయాలి. ఏమంటే దేవుని కోసం ఏది చేసినా శ్రద్ధతోనే చేయాలి. దేవుని కార్యములు అశ్రద్ధతో చేయువాడు చెప్పండి, దేవుని కార్యములను యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడని బైబిల్లో ఉంది. కనుక నిజంగా దేవుని పిల్లలు మన ఇంటికి వచ్చారంటే ఎవరు వచ్చినట్టు, యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చారు, దేవుడు మా ఇంటికి వచ్చాడు ఈరోజు. ఏమండి, దేవుడు వచ్చాడు. ఏం చెప్పాడండి యేసుక్రీస్తు వారు, నన్ను చేర్చుకున్నవాడు ఏమండి, నా శిష్యుని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకుంటే నా తండ్రిని చేర్చుకున్నట్టు. ఎవరైనా దేవుని పిల్లలు మన ఇంటికి అనుకోకుండా వచ్చారనుకోండి, ఎవరు వచ్చారనుకోవాలి మనం, నా ప్రభు ఈరోజు నా ఇంటికి వచ్చాడు, అంతగా ఆనందపడే వాళ్ళంగా మనం ఉన్నామా. శ్రద్ధతో ఆతిథ్యము చేయండి, సణుగుతూ గుణుగుతూ కాదు, శ్రద్ధతో. సణుగుతూ కూడా చేస్తారట. పేతురు మొదటి పత్రిక చూడండి, పేతురు మొదటి పత్రిక 4:9 చూస్తే పేతురు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చెయ్యండి. చాలేమో, మంచి పాయింట్ వచ్చింది కదా, సణుగు కొనక ఒకనికొకడు ఆతిథ్యము చెయ్యండి. సణుగుకుంటారట. ఒకరోజు నేను చూశానండి, ఒక ఇంటికి పాస్టర్ గారు వెళ్తున్నాడు, ఆ రోజే మటన్ తెచ్చుకున్నారంట వాళ్ళు. ఏం తెచ్చుకున్నారు, మటన్ అంటే ఇంట్లో ఎంత హడావిడి ఉంటుంది, అబ్బా వాసన వస్తూ ఉంటే, గుమాళించి కొడుతుంటే, ఎప్పుడు తినాలని భర్తకి, ఎప్పుడు తినాలని పిల్లలకి, వండే ఈమెకు కూడా ఆరాటమే. ఎందుకంటే చాలామంది వండుకుంటేనే సగం తినేసేవాళ్ళు ఉంటారు, ఉడికిందా లేదని చూసుకుంటే సగం తినేస్తారు కొంతమంది. చూసారు, ఇంత ఆరాటంతో వీళ్ళుంటే పాస్టర్ గారు వస్తున్నారండి బైబిల్ తీసుకొని. ఆయన అంటున్నాడు ఇంటి యజమాని అనుకున్నా నేను, కరెక్ట్ సమయానికి వస్తాడనే నేను అనుకున్నా, రానే వచ్చాడు. వస్తే పోతాడా, పోయే రకం కాదు. చూసారండి, ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో లేరంటారా, మీరు లేరంటారా. చాలామంది వచ్చాడురా బాబు, మంచి తినే టైంకు వచ్చేసాడు. అది మీ బంధువులు, మీకు దగ్గరున్నోళ్ళు, మీకు సహాయపడినోళ్ళు ఎవరైనా వస్తే, అలాంటిది ఉండదు. దేవుని సేవకుడు అంటే, దేవుని పిల్లలంటే నిజంగానండి మనకు చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం చెప్పి నిన్ను పరలోకానికి నడిపించేవాడు కదండి. సేవకులంటే ఎవరండి, ఎక్కడో లోకంలో పాపంలో ఎలా బ్రతకాలో తెలియని మనకి దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి ఎలా బ్రతకాలో నేర్పిస్తే, ఇలా బ్రతకండి నాయన, మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది, మీరు పరలోకానికి వెళ్తారని నిత్యము కన్నీళ్లు కారుస్తూ సంఘం కోసం సేవకుడు ప్రార్థించేవాడండి. సేవకుడు అంటే చీపుగా చూడకండి. మీ కళ్ళ ముందు ఒకవేళ మీ మెప్పు కోసం మేము ప్రార్థించకపోయినా, ప్రతినిత్యం మిమ్మల్ని కళ్ళ ముందు పెట్టుకొని మీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటాం.
మీ అవసరాలు తీర్చమని దేవుణ్ణి అడుగుతామండి. ఈరోజు మీరు క్షేమంగా ఉన్నారంటే సేవకుల ప్రార్థన కాదంటారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మా కొరకు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన నిత్యము మా కుటుంబాల కోసం, మా కోసం మేము పనులకు వెళుతుంటే, మా డ్యూటీలకు వెళుతుంటే దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఎందుకంటే మా వెనక కష్టపడుతున్న దైవజనులు ఉన్నారు. నిజంగా ఒకరి ప్రార్థన ఒకరిని కాపాడగలుగుతుంది. ప్రియులారా, పౌలు గారు అంటాడు, మేము పరిచర్యకు వెళుతున్నాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని పిల్లలుగా మీరు బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం సనగాల. ఏమన్నాడండి అక్కడ? సణుగు కొనక ఒకనికొకడు ఆతిథ్యము చేయండి. ఏమాత్రం మనం సనిగావా, నువ్వు ఎంత చేసినా ప్రతిఫలం ఉండదు. సణుక్కుంటూ ఎంత చేస్తే ఏంటండి? ఎవరైనా ఇంటికి వచ్చారండి, సణుక్కుంటూ పెడతానుకోండి, ఏమంటాం మనం? నీకు వద్దులేమ్మ సాలి. సణుగు కొనక ఒకరికొకరు ఆతిథ్యము చేయండి అని చెప్తున్నాడు. ఇది మనకేనా? మనకేదండి, సంఘానికే కదండి. ఎవరికో చెప్పిన మాట కాదు, సంఘానికి చెప్పిన మాట. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 13:1-2 హెబ్రీ పత్రిక 13:1-2 సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకండి అన్నాడు. చూడండి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూసారండి ఎంత బాగుందో. ఏమన్నాడు నాన్న మొదటి వచనంలో? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకండి. ఆతిథ్యము చేయక మరవకండి, ఆతిథ్యము చేయటం మరవకండి. చూసారండి, చాలామంది ఉంటారండి, ఎవరైనా సేవకులారా కనపడగానే రండన్నా లోపలికి రండి, కూర్చోండి అన్న, వెంటనే హడావుడి హడావుడి చేస్తుంటారండి. దీన్నే ఏమంటారో తెలుసా? ఆతిథ్యం. అంటే రేపటి నుంచి మేము వస్తాము, ఫుల్గా మాకు పెట్టండి అని కాదు. దేవుని సేవకులు వచ్చినప్పుడు ఏదో ఈరోజు మొత్తానికి విజయరావు గారు ఏదో ఏదో మొత్తానికి మమ్మల్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తాను అనుకోను. అలాంటి అవసరం లేదు. అనుకోకుండా దైవజనులు వచ్చినప్పుడు ఇబ్బందుల్లో ఉన్న వారి పట్ల ప్రేమ చూపించి హక్కున చేర్చుకొని వారికి ఆతిథ్యము చెయ్యాలి. కొందరు ఎరుగకయే ఎవరికి చేశారట? ఆతిథ్యము చేశారట దేవదూతలకు. ఎంత ప్రతిఫలం వస్తుందో ఎరుగక. ఏమండి? వారు దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కానీ ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉంది, ఎలాంటి ప్రతిఫలం వస్తుందో, ఆతిథ్యం చేస్తే ఎలాంటి ప్రతిఫలం, ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో బైబిల్లో ఉంది. మరి తెలుసుకున్న మనం ఇంకా ఎంత చేయాలి? వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవునికి చేస్తున్నామన్న సంగతి వాళ్ళకి పరిపూర్ణంగా ఒకవేళ అవగాహన లేకపోయినా వాళ్ళు ఎరుగకయే దేవుని పిల్లలు వచ్చారు, దేవదూతలు వచ్చారు అని వారికి ప్రేమతో ఆతిథ్యం చేశారట. ఎలా చేయాలి ఆతిథ్యం కూడా? ప్రేమతో. ముందు ఆ మాటే చెప్పాడు కదండి, సహోదర ప్రేమ అంటే చేసేది ప్రేమతో చేయాలి. ప్రేమతో చేసే ఆతిథ్యం ఎలా ఉంటుందో, కోపంతో పగతో చేసే ఆతిథ్యం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆలోచించండి ప్రియులారా, లోపల పగబెట్టుకుంటాం, పగబెట్టుకొని కూడా మనం ఏం చేస్తుంటాం? అప్పుడప్పుడు ఆతిథ్యం చేస్తుంటాం. ప్రేమతో చేయాలి. కొందరు ఎరుగకయే దేవదూతలకు అంటే దేవుడు పంపిన వారికి. దేవదూత అంటే దేవుడు పంపినవారు, పరలోకం నుంచి వచ్చిన దూతలు కావచ్చు, దేవుని పక్షాన వచ్చిన సేవకులు కావచ్చు. ఎరుగకయే దేవదూతలకు వారు ఆతిథ్యము చేసేది ఆదికాండం. అలా చేసిన వారిలో కొందరున్నారు చూద్దాం. ఆదికాండము 18:1 నుంచి చదువుదాం ప్రియులారా. ఆదికాండము 18:1 నుండి, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అంటే ముగ్గురు మనుషులు దేవుని పక్షాన
వచ్చారండి తన దగ్గరకు. ముగ్గురు మనుషులు ఆయన దగ్గరకు వచ్చారట. అతడు వారిని చూచి గొడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగాడంట. వాళ్ళు రాగానే, అమ్మా దేవుని పేరుతో వచ్చిన, దేవుడు పంపగా వచ్చిన ఆ ముగ్గురు మనుషులు కనిపించగానే వారు ఎదుటకు పోయి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, అటు తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఏం తెచ్చేదని అంటున్నాడు? కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరగను, వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. రొట్టెలు చేయమని చెప్పాను. మరి అందులోకి కూర కావాలి కదండి. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి, చూసారా పరుగెత్తుతున్నాడంట, ఎంత శ్రద్ధగా చేస్తున్నాడండి, పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వర త్వరగా, అంటే అబ్రహాం గారు ఏం చెప్పారు, అరే త్వర త్వరగా కావాలి, మా ఇంటికి అతిథులు వచ్చారు ఈరోజు, 3 వచ్చారు దేవుని పక్షాన, వాళ్ళ కడుపు నింపాలి, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఆలస్యం కాకూడదు, త్వర త్వరగా కానిచ్చేయి. వీళ్ళు బలేవాళ్ళండి అబ్రహాము. అలాగే ఎవరండి ఏమిడి? శారాయి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, శారాయి. వీళ్ళు చూసారా దేవుని పేరుతో వచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గర చేర్చుకొని ఎంత చక్కగా ఆతిథ్యం చేస్తున్నారు. ఎంత పిండి అంట? వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఎంత పిండి తెమ్మంటున్నాడు? 3 మాణికలు. వయసు ఎంత ఆమెది? అప్పటికి వయసు ఎంత? దగ్గరగా 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల ముసలమ్మ దగ్గరికి వచ్చి 3 మాణికల పిండి పిసికి రొట్టెలు చేయమంటుంటే, మీరు ఆ వయసుకు వచ్చారనుకోండి, ఆడవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, 90 ఏళ్ల వయసులో మీ భర్త 3 మాణికల పిండి తెచ్చి ఇచ్చి, ఇదిగో మన ఇంటికి అతిథులు వచ్చారు, ఈ 3 మాణికల పిండి శుభ్రంగా పిసికి రొట్టెలు కాల్చు, మళ్ళీ ఒక దూడను సిద్ధం చేస్తున్నాం, దాన్ని కూడా మొత్తం వండుదు కానంటే ఏమంటారు? నా వయసు ఎంత, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నీవు ముసలోడు, మనకి ఇది అవసరమా? పోయే వాళ్ళని దారిని అలా పోనీయకుండా వాళ్ళకి సాష్టాంగపడి నమస్కారం చేసి వాళ్ళని మన ఇంటికి దగ్గరకు తీసుకొచ్చి ఏంటిదంతా అన్నదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుని పేరుతో ఎవరొచ్చినా ఎంత ఆనందం అండి వాళ్ళకి, ఎంత ఆనందం అండి. అందుకేనండి ఎలాంటి అతిథి ప్రియులకు ఏమండి ఆ వయసులో కూడా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఎంత ఆశీర్వాదం. నిజంగానండి మనం దేవుని వలన సహాయం పొందాలంటే మన మనసు మంచిదై ఉండాలి. అంత వయసులో వాళ్ళని ఇంట్లో చేర్చుకొని భార్య దగ్గరికి వెళితే ఒక్క మాట కూడా భర్తను అనలేదు. ఈరోజు మనకు గిట్టనోళ్ళు కానీ మనకు నచ్చనోళ్ళు కానీ లేకపోతే మనం ఏదో రెస్ట్ తీసుకుంటూ ఆ టీవీలో ఏదో కార్యక్రమాలు చూసుకుంటూ ఆనందపడుతున్న సమయంలో భర్త వచ్చి అసలు తాను భోజనం పెట్టమంటేనే పెట్టరు చాలామంది. నాకు ఆకలేస్తుంది భోజనం పెట్టంటేనే దొన్నపోతులవనో పెట్టుకుని తినలేవు అనే వాళ్ళు చాలామంది ఈరోజు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అతిథులకు ఆతిథ్యం చేస్తారా? అలనాడు అబ్రహాము, శారమ్మ. నిజంగానండి వాళ్ళు ఎంత గొప్ప మంచి మనసున్న పిల్లలు, అతిథులను చేర్చుకొని ఆతిథ్యం చేస్తున్నారండి. 19వ అధ్యాయం ప్రారంభవచనం నుండి వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారనా అని ఉంది కదా, చదివాం కదా మనం. ఎవరు వాళ్ళు? ఇక్కడ అబ్రహాము, శారాయి. తర్వాత 19వ అధ్యాయంలో ఎవరున్నారు చూడండి. ఆ సాయంకాలం మందు, అంటే అబ్రహాము గారికి ఇంటికి వచ్చినటువంటి దూతలు సాయంకాలానికి ఎక్కడికి వెళ్ళారు? ఒక ఇద్దరు వెళ్ళారట. దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి ఉండెను.
లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, బహ్ వాళ్ళు ఎంత మంచి మనసు అండి వీళ్ళది, సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా, ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఆతిథ్యం అండి, దేవుని పేరిట వచ్చిన వారికి అతిథులకు ఆతిథ్యం. ఇద్దరు దేవదూతలకు సాష్టాంగపడి మా ఇంటికి రండని బలవంతం చేశాడట, చూసారా? వాళ్ళు వస్తామన్నారా, వాళ్ళు ఏమన్నారండి, నడివీధిలో మేము ఈ రాత్రి వెళ్ళబుచ్చుతామంటే, మీరు నడివీధిలో కాదు, మేమున్నాం కదా దేవుని పిల్లలు, దేవుని పిల్లలు మా కుటుంబంలో మేమున్నాం, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరు లేరు, మీరు మా ఇంటికి రండి, ఈ రాత్రి మా ఇంట్లో వెళ్ళబుచ్చుదురు, కానీ ఆ తర్వాత మీరు పెందల కాడ లేచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళని ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి ఏం చేశాడట, విందు చేశాడు అని చూడండి. అక్కడ ఏం చేశాడు, మామూలు భోజనమా విందా? మామూలు భోజనం లాగలేదు ఇది, ఏంటి విందంటే? ఎన్ని వెరైటీలు పెట్టాడు, పొంగని రొట్టెలను వాళ్ళకి, వాళ్ళు భోజనము చేసిరి, మంచి విందు చేశాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరండి. ఎవరాళ్ళు? అబ్రహాము, షారాయి, తర్వాత లోతు. ఇక్కడ ఆతిథ్యం చేసిన ఆయన ఎవరు? లోతు. అది అబ్రహాము గారి పెంపకం. లోతు అంటే ఎక్కడ పెరిగాడు? లోతు అబ్రహాము గారి యొక్క సహోదరుని కుమారుడు. అతనే కదండి పెంచింది, పెద్దవాడిని చేసింది. ఎంత మంచి పెంపకం, ఎంత బాగా పెంచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమే కాదు మన పిల్లలను కూడా చక్కగా పెంచాలి. నాయన ఎవరైనా దేవుని పిల్లలైన వారు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా ఆతిథ్యం చేయండి. మన పిల్లలతో మనం చేయించాలండి, దేవుని పిల్లలు మనం. మన పిల్లల్ని పిలిచి, నాన్న వాటర్ తీసుకొచ్చు, వాళ్ళకి అవన్నీ తీసుకొచ్చి వడ్డించు అంటుంటే వాళ్ళు అలవాటు పడతారు. ఇదిగో మా అమ్మ నాన్నలు ఇలా చేసేవాళ్ళు, మేము కూడా మా బ్రతుకు కాలంలో మేము ఇలానే దేవుని పిల్లలకు చెయ్యాలి. శ్రద్ధతో చేయాలి ఆతిథ్యం, ప్రేమించి చేయాలి. ఏంటది ఆతిథ్యం? మరొక సందర్భం, రెండవ రాజులు 4:8 4:8 అమ్మా, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా ఆచట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం. ఈ సేవకుడు కూడా ఎలా పడితే వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ తినేవాడు కాదు. ఎవరండి ఈయన? ఈయన పేరేంటమ్మా? ఎలీషా. ఎక్కడ పడితే అక్కడ తినేవాడు కాదు. ఆ షూనేము పట్టణమునకు వెళ్ళినప్పుడు ఈ గనురాలైన ఈ షూనేమీరాలు అతనిని తన ఇంటికి భోజనానికి రమ్మని ఏం చేస్తుంది? బలవంతము చేస్తుందట. అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేసు వచ్చాను. ఏమండి ఆతిథ్యం చేయటం అంటే? ఇదేనండి దేవుని పేరుతో దేవుని వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి దైవజనులను మన ఇంట చేర్చుకోవటం, మనకున్న దాన్ని వారికి పెట్టడం, దీన్ని ఏమంటారు? ఆతిథ్యం. ఆ ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారి బలవంతం చేస్తుందట, మా ఇంటికి రండి దైవజనుడా, మా ఇంటికి రండి, మీరు భోజనం చేయండి. ఇక ఇలా చేస్తూ చేస్తూ ఒకరోజు భర్త దగ్గరికి వెళ్ళి, తరచుగా మన ప్రాంతానికి వస్తున్నాడు కదా దైవజనుడు, ఆయన భక్తి కలిగిన దైవజనుడు కాబట్టి మనకి ఇల్లుంది, ఆ ఇంటి గోడ మీద అతనికి ఒక గది కట్టించి అతనికి మంచం, బల్ల, పీట, దీపస్తంభం అన్నీ ఏర్పాటు చేస్తే ఇక్కడే వాక్యానికి సిద్ధపడతాడు, శుభ్రంగా వెళ్ళి ఆ మన ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటిస్తాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. మనం సహాయపడదామని భర్తకు చెప్పి మెప్పించింది,
ఎంత ఆతిథ్యం అండి. దీనివలన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆమెకు కుమారుడు లేడట, ఒక కుమారుడు కలిగాడు. ఒకరోజు ఆ కుమారుడు చనిపోతే చనిపోయిన కుమారుని కూడా దైవజనుడు బ్రతికించి తన చేతికి అప్పగించాడు. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ఆశీర్వాదం. అబ్రహాము శారాయి ఆశీర్వాదం పొందారు. లోతు కూడానండి, లోతు దేవుని దూతలకు ఆతిథ్యం చేసి తనను రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు ప్రమాదకరమైన పరిస్థితుల నుండి. ఇక్కడ చూడండి, షూనేమీరాలు కూడా మేలు పొందింది కదా. ఒకరోజు శిష్యుడిని పిలిచి ఎలీషా గారు అడుగుతున్నాడు, ఎందుకయ్యా మనల్ని ఇంత శ్రద్ధగా తన ఇంటికి పిలుచుకొని ఆతిథ్యం చేస్తుంది, మన నుండి ఏమైనా కోరుకుంటుంది ఆమె? అంటే ఆయనకు ఒక విషయం అర్థమైంది, ఎవరైనా కొంచెం సహాయం చేశారనుకోండి, బాగా వినాలి ఈ మాట మీరు, ఎవరైనా కొంత సహాయం చేస్తే వాళ్ళు ఏం కోరుకుంటారంటే వీళ్ళు మనకు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతారు. ఎట్లా చేసేవాళ్ళు, తిరకాసోళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే మళ్ళీ దీనికంటే రెండు మూడు రెట్లు మనం శుభ్రంగా లాగేయచ్చు. అది మంచి మనసు కాదు ప్రియులారా. అలాంటి మనసుతో మనం ఏం చేసినా మనం నష్టపోతామే తప్ప, కష్టాల్లోకి వెళ్ళిపోతామే తప్ప మనకు ప్రతిఫలం రాదన్న సంగతి మీరు జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. ఏదో ఎవరి ద్వారానో మనకు సహాయం వస్తుంది కనుక ఈయనకి ఈరోజు ఏదో ఇంటికి పిలిచి మనం ఏదో చేస్తే రేపు మనకు ఉపయోగపడతాడు, అది కాదు. అది దాన్ని ఆతిథ్యం అనరో. నీ స్వార్థం అది, నీ స్వప్రయోజనాల కోసం చేస్తున్నది అది, దానికి ప్రతిఫలం ఉండదు ప్రియులారా. ఆలోచించాలి. ఈ శూనేమీయురాలు దైవజనుడికి ఎంతగా సహాయపడుతుంది. ఇక యేసుక్రీస్తు కాలంలో చూస్తేనండి, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన కూడా పలు సందర్భాల్లో ఎక్కడో చోట ఉండవలసి వచ్చింది కదా. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయానికి వెళదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం నుండి మీరు చూడగలిగితే, యేసు ఎరికో ప్రాంతానికి వస్తున్నాడండి. ఆయన ఎక్కడికి వస్తున్నాడు? ఆ మొదటి వచనంలో ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. పలు సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ఈ తండ్రి మాటలను ఈ రాజ్యసువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి. వచ్చినప్పుడు మరి ఉండాలి కదండి. ఈయన వస్తున్నాడని తెలిసి జక్కయ్య, ఈయనెవరండి? సుంకపు గుత్తదారుడు. ఈయన ఏం చేశాడు, బాగా పొట్టివాడట. మరి ఇంతమంది జన సమూహంలో ఆయన నేను సరిగా చూడలేననుకొని మేడి చెట్టు ఎక్కాడట. ఏ చెట్టు? మేడి చెట్టు ఎక్కి అక్కడ నుంచి చూస్తున్నాడు. ఎవరైనా నన్ను చూస్తే ఏమని అనుకుంటారని సిగ్గుపడలేదు. నేను అసలే బిల్ కలెక్టర్ని, పన్నులు వసూలు చేసేవాడిని, ప్రభుత్వ ఉద్యోగిని. నేను చెట్టు ఎక్కితే నన్ను ఎవరైనా హేళన చేస్తారేమో అనుకోలేదు. ప్రభువును చూడాలంతే, ప్రభువును చూడాలి. ఆయన ఎంతోమందికి సహాయం చేస్తున్నాడట. ఆయన చూడాలి, ఆ మంచి వ్యక్తిని అనుకొని చెట్టు ఎక్కాడు. ఆయన ఎరుకో పట్టణం గుండా వస్తూ సరాసరిగా చెట్టు దగ్గరకు వచ్చి ఆగాడు. ఏమంటున్నాడు, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నప్పుడు నా ఇంట్లో ఉండడానికి కుదరదని అన్నాడా? అసలు చూడండి ఎంత ఆరాటం. ప్రభు నా ఇంటికి వస్తానన్నాడని తెలుసుకొని అతడు త్వరగా దిగి ఏడ్చుకుంటున్నా లేకపోతే సణుక్కుంటున్నా? సణుగుకుంటూ గుణుక్కుంటూ కాదు, ఈయనేంటి తిన్నగా వచ్చి నేనున్న చోటనే ఆగిపోయి నా ఇంటికి వస్తానంటున్నాడు? సనగటం లేదండి. సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అది చూసిన ఆ ప్రక్కనోళ్ళు ఏమనుకుంటున్నారు? అది చూచి పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళానని వీళ్ళు చనుక్కున్నారు చూడండి. ఈయన చనుక్కోవట్లేదు చేర్చుకున్న ఆయన, పక్కనోళ్ళు చనుక్కుంటున్నారు. చక్కని ఆతిథ్యం చేశాడండి. అంతేకాదు తన మనసులో ఒక తీర్మానం కూడా చేసుకున్నాడు, ఎంత గొప్ప ఆయన మా ఇంటికి వచ్చాడు, లోకరక్షకుడు, దేవుని కుమారుడు మా ఇంటికి వచ్చాడు, ఇక నాకేం కావాలి, ఏసే నా ఇంటికి వచ్చాడు, నాకేం కావాలి అని ఒకసారిగా అంతమంది మధ్యలో లేచి నిలబడి, ప్రభువా
నేను నా ఆస్తిలో సగము పేదలకిస్తాను, సగం ఆస్తిని పేదలకిస్తాను, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వానికి నాలుగంతలు ఇస్తాను. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు, అంటే అబ్రహాములో ఉన్న లక్షణాలే ఈయనలో ఉన్నాయి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. ఏమండి, నిజంగా యేసుక్రీస్తును తన ఇంట చీర్చుకున్నందుకు యేసుక్రీస్తు అతనికి ఎంత గొప్ప భాగ్యం. ఇతడును అబ్రహాము కుమారుడు అంటే ఇక పరదయసు పక్క. అబ్రహాము గారు ఎక్కడున్నారండి? పరదయసులో. ఆయన విశ్వాసులకు తండ్రిగా, మనందరికీ విశ్వాసులైన వారికి తండ్రిగా ఉన్నాడు. ఈరోజు పరదయసులు ఆయన. ఏమండి, దేవుని పిల్లలైన వారు రాగానే హక్కును చేర్చుకునే పనిలో ఉన్నాడు ఆయన. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏం చేశాడు జక్కయ్య? యేసుక్రీస్తును తన ఇంట చేర్చుకున్నాడు. ఏమండి, నిజంగా ఈరోజు దేవుని పిల్లలైన వారిని చేర్చుకుంటే యేసుక్రీస్తును చేర్చుకున్నట్టే కదా. కనుక ఆనాడు జక్కయ్య యేసుక్రీస్తును చేర్చుకున్నాడు, ఈరోజు యేసుక్రీస్తు భూమి మీద లేడుగా మనం చేర్చుకోవడానికి. దేవుని పిల్లలైన వారు, విశ్వాసులైన వారు, సంఘములో ఉన్నవారు, దేవుని పరిచర్య చేసేవారు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమతో చేర్చుకోవాలి. ప్రియులారు, మనకున్న దాంట్లోనే మనం ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం త్వర త్వరగా. అందుకు వారు నీతిమంతుడును, కొర్నేలి శతాధిపతి అయిన కొర్నేలి పేతురుగారి కోసం, ఏమంటే తన వారిని పేతురుగారి దగ్గరికి పంపించాడు. వాళ్ళు పేతురుగారి ఇంటికి వచ్చారు. కొర్నేలి ఇంటి దగ్గర నుంచి మనుషులు ఎక్కడికి వచ్చారు? పేతురుగారి ఇంటికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు పేతురుగారితో మాట్లాడుతున్నారు. ఏమని చదువునా? అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యోదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువ నంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పేది. అప్పుడు అతడంటే పేతురుగారు, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాను. చూసారండి ఎంత మంచి వ్యక్తిత్వం అండి. అపోస్తుడైన పేతురు గారు ఎక్కడో కొర్నేలి అన్యుడు అతని దగ్గర నుండి మనుషులు వస్తే ఎందుకు వచ్చారు? పేతురు గారిని తీసుకెళ్ళడానికి వచ్చారు. దేవదూత కొర్నేలికి కనిపించిన ఆయన, ఇదిగో ఈ ప్రాంతంలో పేతురు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన పిలిపించుకో, దేవుని కోసం ఎలా బ్రతకాలో, పరలోకం ఎలా చేరుకోవాలో ఈ విషయాలన్నీ కూడా ఆయన నీకు తెలియజేశాడని అన్నప్పుడు కొంతమంది మనుషులను పేతురు గారింటికి పంపించాడు కొర్నేలి. ఈ మనుషులు ఎప్పుడైతే వచ్చారో దేవుని ప్రేమను బట్టి ఆయన స్పందించి వాళ్ళను లోపల చేర్చుకొని, అక్కడ చూడండి, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. కొంతమంది అలా వచ్చారనుకోండి, రోడ్డు మీద నిలబెట్టి పంపించే వాళ్ళు చాలామంది ఉంటారు. రోడ్డు మీద నిలబెట్టే, అన్నా మంచిదన్నా వెళ్ళిపోండి, మళ్ళీ లోపలికి వస్తే ఏమవుతుందో ఏం కాదు, ఏం చేయాలో ఏమో. దేవుని పిల్లలైన వారు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా పనులు వెళ్ళిపోతే పర్వాలేదు, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే వారిని లోపలికి తీసుకొచ్చి నీ చేతనైనంత మట్టుకు వాళ్ళకేం చేయాలి? ఆతిథ్యం చేయాలి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం నుండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం నుండి కూడా చూడండి. ఎవరటండి? లూదియా. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను, ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన సంగతుల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె ఏమంటుందో చూడండి. పౌలు గారితో ఉన్నవారితో అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే
నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, మీకు అర్థమైతే మీరు మా ఇంటికి రండి. మా ఇంట్లో ఉంటూ ఈ ప్రాంతంలో దేవుని మాటలు మీరు చెప్పండి. చూసారండి, తాను విన్నది, తాను మారింది, తన ఇంటికి పిలిపించుకుంది, వాళ్లకు వాక్యం చెప్పించింది, ఇంట ఉన్న వారందరూ బాప్తిస్మం తీసుకున్నారట. ఆమెడు ఏమని బ్రతికులాడుతుందంటే, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి. ఒక పూట కాదు, ఈ ప్రాంతంలో మీరు సువార్త కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుపుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇలా ఉండాలి. అంతేనా మనకేమర్థమవుతుంది? నిజంగా ప్రభువునందు మన విశ్వాసం ఉంచితే ఇలా ఉండాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఎలా ఉండాలి ఆలోచించండి. ఎవరైనా దూర ప్రాంతం నుంచి సేవకులు మన దగ్గరకు వస్తే సేవకుడే ఫోన్ చేసి, అమ్మా మీరెవరైనా ఇంట్లో పెట్టుకుంటారా సేవకుడిని ఒకరోజు రెండు రోజుల పాటు అని అడగాల్సిన అవసరం లేదు. వెంటనే స్పందించి, అన్నా మేము ఉంచుకుంటాం దైవజనుడు మా ఇంట్లో అని చెప్పగలిగితే నిజంగా మీరు ఆ దైవజనుని చేర్చుకున్నారు. అంటే ఎవరిని చేర్చుకున్నట్టు? దేవుని చేర్చుకున్నట్టే కదండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం, కొంచెం ముందుకెళ్దాం, ముగించేస్తాను, ఒక రెండు విషయాలు చూసుకుందాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 7వ వచనం, 28వ అధ్యాయం 7వ వచనం, పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. పౌలుతో కూడా ఉన్నవాళ్ళు ఏమండి ఓడలో ప్రయాణం చేస్తున్నారు కదండి, కొంతమంది ఖైదీలు, అలాగే పౌలు గారు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? రోమ్కు వెళుతున్నారు, ఇటలీ దేశంలో రోమ్ నగరానికి వెళుతున్నారు కైసరు ఎదుట నిలవడానికి. ఈ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ బ్రద్దలైపోయిందండి, ఓడ బ్రద్దలైపోయి ఆ చెక్క ముక్కలు పట్టుకొని కొట్టుకుని పోతున్నారు. వీళ్ళంతా అలా కొట్టుకుని వస్తూ ఒక ద్వీపాన్ని చేరుకున్నారట. దేన్ని చేరుకున్నారు? ఒక ద్వీపమును చేరుకున్నారు. ఆ ద్వీపం పేరుంది చూడండి పైన, ఆ ద్వీపం పేరేంటండి? మెలితే అనే ఒక ద్వీపాన్ని కొట్టుకొచ్చారు. ఆ ద్వీపంలో కొంతమంది ఏమండి నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ ఒక పెద్ద వ్యక్తిగా పొప్లి అనే ఒక వ్యక్తి కొనసాగుతున్నాడు, ఒక నాయకుడుగా కొనసాగుతున్నాడు. ఆ పొప్లి ఏం చేశాడు తెలుసా? వీళ్ళు ఆ ఓడ బ్రద్దలైపోయి ఎంతమంది అయితే ఓడలో నుంచి కూతుకొని వచ్చారో వాళ్ళందరినీ కూడా తన ఇంటికి పిలుచుకొని ఎన్ని రోజులు 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యము ఇచ్చిరి. చూసారండి, దానికి తగ్గ ప్రతిఫలం ఏంటి? అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను, రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండిన పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి చూసారు, వెంటనే మేలు జరిగింది. నిజంగానండి, దేవుని పిల్లలను మనం చేర్చుకుంటే ఏదో ఒక విధంగా దేవుడు మనకో, మన పిల్లలకో, మన ఇంటి వారికో తప్పనిసరిగా సహాయం చేస్తాడండి. ఆయన సహాయం చేస్తాడు. అదే ఇంట్లో చేర్చుకోకపోతే రక్తభేదితో ఆ జ్వరంతో ఆయన అలానే ఉండేవాడు. తన తండ్రి స్వస్థత పొందాడు చూడండి. నిజంగానండి, ఆతిథ్యం చేయటంలో ఎంత గొప్ప ప్రతిఫలం ఉంది ప్రియులారు. ఇది తెలిస్తేనండి దేవుని పిల్లలు మన యొద్దకు వస్తారు అన్నప్పుడు నిజంగా వాళ్ళని మనం చాలా సంతోషంతో చేర్చుకోవాలి. ఈ ప్రాంతానికి ఎక్కడికైనా సువార్త ప్రకటన కోసం మనం అక్కడక్కడ మీటింగ్స్ పెడుతుంటాం కదండి. ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు నేను మా ఇంటికే తెచ్చుకోవాలనుకుంటా, నేను మాకున్న దాంట్లోనే. వాళ్ళు కూడా మంచి మనసుతో, నువ్వు ఉంటే మేము కూడా ఉంటామన్న నీ దగ్గర, ఎందుకంటే మా దగ్గర ఏదో ఉందని కాదు కానీ ప్రేమ. ఏమన్నా మనకు లేకపోయినా ఉన్న దాంట్లోనే కొంత మనం సహాయపడే గుణం ఉంటే
మన దగ్గరే ఉండాలనుకుంటారు, మన దగ్గరే ఉండాలనుకుంటారండి. వాళ్ళు ప్రేమతో మనం చేర్చుకోగలగాలి. రోమాపత్రిక 16:23 రోమాపత్రిక 16:23 అమ్మా నాకును యావత్తు సంఘానికే చేశాడట ఆతిథ్యం. చూడండి, నాకును యావత్తు సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు అన్నాడు. చూడండి, గాయి ఎవరెవరికట ఆతిథ్యం? నాకును అంటే పౌలు గారు సేవ చేసే కాలంలో ఈ గాయి అనే ఈ వ్యక్తి, ఈ గాయియు ఎవరికట చేసింది? నాకును యావత్తు సంఘమునకు ఆతి, సంఘం మొత్తానికి. మరి ఎంతమంది ఉన్నారు సంఘంలో? అసలు ఆ మాట చూస్తుంటేనండి నిజంగా నాకు మతిపోయింది. సంఘానికి మరి ఎంతకాలం చేశాడో తెలియదు, ఆతిథ్యం చేశాడు, ఎంతకాలం చేశాడో తెలియదు, నాకు చేశాడు. తర్వాత యావత్ సంఘం అంటే సంఘము మొత్తానికి చేశాడు. మనమైతే ఒకళ్ళిద్దరిని అన్న ఎంతమంది వస్తారన్నా అడుగుతాం లెక్క, ఎక్కడైనా మనం ఏదైనా చేర్చుకోరండి, ఎంతమంది వస్తారు అంటే ఎంతమంది వస్తారని అడుగుతున్నారంటే వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేయాలని కొంతమంది అడుగుతారు. ఎంతమంది వస్తున్నారంటే మళ్ళీ ఆ లెక్కలో వేరే లెక్క ఉంటుంది దానికి. ఒకవేళ ఎక్కువైతే కుదరదలేరన్నా. నిజంగా ఈ మనిషి, ఈ వ్యక్తి అండి ఎంత మంచివాడండి. అతని పేరేంటి? గాయు. పౌలు గారికి చేశాడట, పౌలు గారితో వెంట తిరుగుతున్న వెంట ఉన్న యావత్తు సంఘానికి చేశాడట. చేస్తే ఎవరికి చేసినట్టు? ప్రభువు చేసినట్టే కదండి. ఆయన అంటాడట రేపు రెండవ రాకడలో మరి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమంటాడండి? నేను ఆకలి గొంటిని. మనకు తెలుసు ఆ వచనం, ఆ మత్తయి సువార్తలో అంటాడు ఆయన, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పిక గొంటిని మీరు నాకు దాహమునికి ఇచ్చితిరి. మత్తయి 25:35 మనం 34 వచనం నుంచి వస్తాం, చదవద్దులేండి. నేను ఆకలి గొంటిని, కుడివైపున ఉన్నవారిని చూచి ఆయన అంటాడట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. అంటే ఏమండి, దేవుని పిల్లలకు సహాయపడిన వారంతా ఎవరోళ్ళు చెప్పాలి మీరు? ఆశీర్వదింపబడిన వారు. అర్థమవుతుందా? ఆశీర్వదింపబడిన వారండి. దేవుని పిల్లలను తమ ఇంట చేర్చుకొని సహాయపడుతున్నారంటే వాళ్ళెవరంటే ఆశీర్వదించబడిన వారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి. లోకము పుట్టినది మొదలుకొని ఆతిథ్యం చేసినందుకు ప్రతిఫలం అండి ఇది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే ప్రతిఫలం, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. అప్పుడు వాళ్ళు అంటారట, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి కొంటే మేము భోజనం పెట్టాం, ఎప్పుడు నీవు దప్పిక కొంటే మీకు దాహానికి ఇచ్చాం, ఎప్పుడు నీవు పరదేశి అయింటే మేము చేర్చుకున్నాం. అంటే పరదేశులకు వీళ్ళు ఏం చేశారు? ఆతిథ్యం చేశారు. చెప్పాను కదా, ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలు పరదేశులకు బాటసారులకు ఆతిథ్యం చేసేవాళ్ళు. దేవుని పిల్లలమైన మనం కూడా అలా చేయగలగాలి. నేను పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకున్నారు అన్నాడు ఆయన. ఇవన్నీ ఎప్పుడు చేశాం ప్రభు అంటే, ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి కనుక మీరు నాకు చేసినట్టే. అంతేనా ఉంది అక్కడ? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేశారు గనక ఒక్కడికి చేసిన ప్రతిఫలం ఉంటుందా? ఏమండి, ఒక్కరికి చేసినా ఉంటుందా? ఒక్కరికి చేసినా ఉంటుంది. కనుక ప్రియులారా, ఒక విషయం మీరు గమనించండి, ఇప్పటికి యేసుక్రీస్తు వారు ఎవరు నాకు ఆతిథ్యం చేస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకే మనం ప్రకటన గ్రంథంలో చూస్తేనండి ముగింపు మాట, ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి, ఇప్పటికీ ఇది ఎప్పటిదో కాదు, ఇప్పటిది. చదవండి అన్నమాట, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేయుదమన్నాడు. ఇదేంటండి అంటే, నీ ఆతిథ్యం కోసం చూస్తున్నాడు ఆయన, నువ్వేం చేస్తావని చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఎవరైనా దేవుని పిల్లలు మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని మనం ఇంట్లో చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు?
యేసుక్రీస్తును చేర్చుకున్నట్టేనండి. నాతో అతడును అతనితో నేనును కలిసి, అంటే మన భోజనం కోసం వచ్చాడు యేసుక్రీస్తు. ఆయన రాలేదు, ఆయన రావడం లేదు, ఆయన పక్షాన వస్తున్నారు. అంతేనండి, ఆయన పక్షాన వస్తున్నారు. అది హృదయమైన తలుపే అనుకోకండి. హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండే తాతనాడు అనుకోకండి. అప్పుడప్పుడు దేవుని పిల్లలే నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ తలుపు తడుతున్నప్పుడు ప్రభువే నా తలుపు తట్టాడు అనుకోవాలి. ఆయనకి ఆయనకి ఎంత ఆశ ఉందండి, నన్ను లోపల చేర్చుకుంటే అతనితో నేనును నాతో కూడా అతను కలిసి భోజనం ఆతిథ్యం ఆతిథ్యం ఇస్తారేమో అని చూస్తున్నాడు దేవుని పిల్లల వైపు. కనుక ప్రియులారా, నిజంగా మనం దేవుని పిల్లలైన వారిని చేర్చుకుంటే దానికి ప్రతిఫలం ఇంత అంత కాదు. పరలోకంలో యుగయుగాలు మనం ప్రతిఫలాన్ని పొందుకుంటామన్న సత్యాన్ని మనం గ్రహించి రాబోయే రోజుల్లో ఆతిథ్యం చేసేవాళ్ళుగా మనం ఉండాలి. ఆతిథ్యంలో ఆదర్శవంతులు వీళ్ళంతా. ఎవరెవరి గురించి మనం విన్నాం? ఒక అబ్రహాము, ఒక షారాయి, ఇంకా ఒక లోతు, తర్వాత షూనేమీరాలు, ఇంకెవరిని చూసాం? జక్కయ్య, ఇంకెవరిని చూసాం? పేతురుగారు, లూదియా, గాయి, ఇక మనమే ఉన్నాం. తర్వాత మనమే ఉన్నాం. కనుక చేస్తే ప్రతిఫలం పోగొట్టుకోలేమండి. గిన్నెడు చన్నీళ్ళ దగ్గర నుంచే ప్రతిఫలం ఆరంభమవుతుందంటే ఇక మనం ఎంత సహాయం చేసినా దానికి 100 రెట్లు ప్రతిఫలం ఉంటుందన్న సంగతి తెలుసుకొని దేవుని పిల్లలైన వారికి, దేవుని పిల్లలైన వారికి మనం వాళ్ళని ఇంట్లో చేర్చుకొని ఆతిథ్యం చేయగలిగితే పరలోకంలో తగిన ప్రతిఫలం. ఇదే కాదు, ఒకవేళ మనం ఏమండి ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళని మన దగ్గర చేర్చుకొని వాక్యం చెప్పినా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. లేకపోతే మన ఇరుగు పొరుగు వారిని మన ఇంట్లో చేర్చుకొని ఆ చన్నీళ్లతో పాటు దేవుని మాటలు చెప్పినా దానికి 100 అంతల ప్రతిఫలం ఉంటుంది. కనుక ఆతిథ్యం చేసే పిల్లలుగా ఎలా చేయాలి? శ్రద్ధతో, సణుగు కొనక, ఏమంటే ప్రేమతో ఆతిథ్యం చేసేవారికే గొప్ప ప్రతిఫలం. ఆ ప్రతిఫలమే, ఆ ఆశీర్వాదమే పరలోకం.